టాలీవుడ్ లో రత్తాలుగా పేరు తెచ్చుకున్న లక్ష్మీరాయ్ ఈ మధ్య వేర్ ఈస్ ది వెంకటలక్ష్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇదిలా ఉంటే రాయ్ లక్ష్మి రీసెంట్ గా నియా 2 అనే తమిళ చిత్రం ప్రమోషన్ సందర్భంగా పలు ఘాటు కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో లక్ష్మీరాయ్ తరచుగా తన బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. బీచ్ లో ఇతర అందమైన లొకేషన్లలో వీలైనంతగా అందాలను ధారపోస్తూ నెటిజన్లకు హీటెక్కిస్తూ ఉంటుంది. ఈ బికినీ ఫోటోల గురించి ప్రశ్నిస్తే నేను ఎక్కడికి వెళ్లినా మెమరీగా ఉంటుందని సెల్ఫీలు తీసుకుంటా. ఈ మధ్య ముంబైలో ఉంటున్నా, అక్కడ బికినీ అనేది చాలా కామన్. నేను పోస్ట్ చేసింది ఆ ఫోటోలే, అవి పబ్లిసిటీ కోసం కాదు. నన్ను బికినీలో చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోండి అంటూ గట్టిగా పంచొచ్చింది. మీ లవ్ అఫైర్స్ గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి కదా అని అడిగితే, నా జీవితంలో జరిగిన విషయాలను నేను దాచిపెట్టను, అలాగని పబ్లిక్ గా చెప్పుకోను. అయితే నేను చాలా మందితో రిలేషన్ లో ఉన్నమాట నిజమే అంటూ బాంబు పేల్చింది. అంతేకాదు, వాటి గురించి చెప్పాలంటే టైం సరిపోదు అంటూ మరో షాక్ ఇచ్చింది. ఈ మధ్య మీరు ప్రెగ్నెంట్ అయ్యారని వార్తలు వినిపించాయి కదా అని అడిగితే పక్కపక్క నవ్వేసింది. అవన్నీ జస్ట్ రూమర్లని కొట్టిపారేసింది. పెళ్లి గురించి కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగితే, తన భర్తను ఎంచుకోవడం పూర్తిగా తన చాయిస్ అని చెప్పింది. తన కుటుంబ సభ్యులు ఓపెన్ మైండెడ్ అని, వాళ్లు తనకు ఆ స్వేచ్ఛ ఇస్తారని తెలిపింది.